హలో అండి, అందరికీ నమస్కారం. వీరభద్ర వీడియోస్కి స్వాగతం. ఈరోజు వీడియోలో పాత నాణాలు చూద్దామండి. దీన్ని మీరు ఎప్పుడైనా చూసారా అండి? చూసింటే దీన్ని మీరేమంటారో కామెంట్లో పెట్టండి, మేమైతే రాతి చిప్ప అంటాము. పూర్వం దీంట్లో డబ్బులు, బంగారు నగలు దాచుకునేవాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ఉన్న నాణేలు చూద్దామండి. ఇది 1906 నాటి 1 రూపీ కాయిన్. దీని వెనకాల ఎడ్వర్డ్ 7 కింగ్ ఎంపరర్ అనింది. ఇది బ్రిటిష్ కాలం నాటిది కాబట్టి వాళ్ళ బొమ్మ ఉంది. ఇది 2 అణాల నాణమండి. ఇది 1920లో తయారైంది. దీనిపైన జార్జ్ 5th కింగ్ ఎంపరర్ అని ఉంది. ఇది కూడా 2 అణాల నాణ్యమేనండి. ఇది 1940 నాటిది. దీని వెనకాల జార్జ్ 6th కింగ్ ఎంపరర్ అని ఉంది. అలాగే ఇది కూడా 2 అణాల నాణ్యమేనండి. 1946లో తయారైంది. దీని వెనకాల జార్జ్ 6th కింగ్ ఎంపరర్ అని ఉంది. ఇది 1/2 రూపీ కాయిన్, 1942 నాటిది. దీని వెనకాల జార్జ్ 6th కింగ్ ఎంపరర్ అని ఉంది. ఇది 2 అణాల నాణ్యం, 1944 నాటిది. దీని వెనకాల జార్జ్ 6th కింగ్ ఎంపరర్ అని ఉంది. ఇది 1/2 రూపీ కాయిన్, 1943 నాటిది. దీని వెనక జార్జ్ 6th కింగ్ ఎంపరర్ అని ఉంది. ఈ కాయిన్ పైన 1/4 రూపీ 1944లో తయారైంది. దీని వెనక జార్జ్ 6th కింగ్ ఎంపరర్ అని ఉంది. ఇంతవరకు మనం చూసినవన్నీ స్వాతంత్రానికి ముందు ఉన్న ఇండియన్ కాయిన్స్. ఇక్కడి నుంచి స్వాతంత్రం తర్వాత మనకు వచ్చిన ఇండియన్ కాయిన్స్. ఇవి 1 పైసా. ఒకటి 1960లో తయారైంది, ఇంకొకటి 1966లో తయారైంది. ఇవి మామూలుగా మనం ఇప్పుడు చూసే కాయిన్ల లాగానే ఉంటాయి. ఇది 2 పైసల నాణ్యం, 1957లో తయారైంది. ఇది 3 పైసల నాణ్యం, 1966 నాటిది. ఇవి 5 పైసల నాణ్యాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం తయారైనవి. 1963, 1962, 1967, 1968 సంవత్సరం నాటివి. ఇవి 10 పైసల నాణ్యాలు, 1984, 1957, 1972 నాటివి. ఇది 20 పైసల నాణ్యం, 1986 నాటిది. ఇవి 25 పైసల నాణ్యాలు, ఒకదానిపైన 1961వ సంవత్సరం ఉంది.
ఇంకొక దానిపైన 1986వ సంవత్సరం ఉంది. దానిపైన హిప్పోపటమస్ బొమ్మ ఉంది. ఇవి 50 పైసలు. ఒకటి 1961వ సంవత్సరం నాటిది, ఇంకొకటి 1991వ సంవత్సరం నాటిది. ఇంతవరకు చూపించినవన్నీ వాడుకలో లేవు. ఇవి 1 రూపీ కాయిన్స్, 2002 నాటిది, 2009 నాటిది. ఇవి 2 రూపీస్ కాయిన్స్. ఒకదానిపైన 2006 సంవత్సరం ఉంటుంది, ఇంకొక దానిపైన 2008 సంవత్సరం ఉంటుంది. ఏనుగు లాంతర్ పట్టుకున్న బొమ్మ ఉంటుంది. ఇది 5 రూపీస్ కాయిన్, 2003 నాటిది. ఇది 10 రూపీస్ కాయిన్, 2015వ సంవత్సరం నాటిది. ఇది 1 రూపీ నోట్. ఇది కూడా 1 రూపీ నోటే. ఇది 5 రూపీస్ నోట్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.